వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్. ప్రకాశం జిల్లా దర్శిలో ఏఐటీయూసీ, సిపిఐ, సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా దర్శి గడియార స్తంభం నందు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తొలగించాలని, లేని పక్షంలో ధర్నాకు దిగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూపల్లి కోటేశ్వరరావు, కరుణానిధి తదితరులు పాల్గొన్నారు. లేకుండా మరి పేద ప్రజల్ని నిత్యావసర వస్తువులకి కొనుగోలు లేకుండా చేసి నట్టిస్తుంటే రాత్రికి రాత్రి వాళ్ళంతటా వాళ్ళు తీర్మానం చేసుకుని కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన టీడీపీ వాళ్ళు ధరలు కొన్నారు, మేము తక్కువ ధర కొని అని చెప్పని 400 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు మిగిలాయని చెప్పని సీఎం గారే, సాక్షాత్ సీఎం గారే ప్రకటించి మరి ఈ రోజు ఎందుకని మరి సామాన్యమైన ప్రజల పైన విద్యుత్ ఛార్జీలు పెంచి వాళ్ళని పిలుపారం మోపుతున్నారు. ఏ ఇంట్లో టీవీ లేకుండా ఉంది, ఏ ఇంట్లో ఫ్రిడ్జ్ లేకుండా ఉంది, ఏ ఇంట్లో 30 యూనిట్ కరెంటు కాలకుండా ఉంటుంది. అంటే ఈ ఉద్దేశము 30 యూనిట్ కూడా కరెంటు కాల్చుకోకుండా వాళ్ళు ఇంట్లో జీవించకుండా ఉండాలని వీళ్ళ విధానమా? అంటే ఏ వస్తువు ఎవరు ఒక ప్రజలు కూడా ఒక టీవీ కానీ ఒక ఎలక్ట్రికల్ వస్తువులు కొనుక్కోకుండా జీవించాలని వీళ్ళ పార్టీ సిద్ధాంతమా? ఎందుకని ఈ విధంగా ప్రజలపైన భారం మోపి నట్టి ఇరుస్తున్నారు? 3 సంవత్సరాల కిందట ఉన్న కూలీ రేటు ఏమో ఈ రోజు పెంచలేదు. ఈ 3 సంవత్సరాల నుంచి 70 రూపాయలున్న పెట్రోల్ ఏమో 115 రూపాయలకు పోయింది, 65 రూపాయలున్న డీజిల్ ఏమో 110 రూపాయలు చేశారు, 60 రూపాయలున్న పామ్ ఆయిల్ 200 చేశారు. కనీసం కూలీ పనిచేసిన వాళ్ళు మాత్రం భవన నిర్మాణ కార్మికులకు ఇసుక కానీ ఇనుము కానీ అందుబాటు లేకుండా చేసి వాళ్ళని నట్టిరుస్తూ ఈ విధంగా రేట్లు పెంచుకుంటా వస్తే ఏ విధంగా సామాన్యుడు బతుకుతాడని చెప్పని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఏఐటీసీ తరఫున అడుగుతున్నాం. మాకే సిగ్గుగా ఉంది, మేము భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్లో కేజీ గోధుమలు కూడా దొరకని పరిస్థితిలో ఉంటే ఈడ కనీసం కేజీ బియ్యం కూడా కొనలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఈ విధంగా నిత్యావసర వస్తువులు పెంచుకుంటా పోతే సామాన్యుడు ఎలా బతుకుతాడని చెప్పని తెలియజేస్తున్నాం. డీజిల్ ధరల మీద వాళ్ళు రోడ్డు ట్యాక్సీ, కేంద్ర ట్యాక్సీ, అమరావతి ట్యాక్సీ ఏదో ప్రత్యేక ట్యాక్స్ వేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితేనేమో నాకు వచ్చిన ట్యాక్సీలో 46% మళ్ళీ రాష్ట్రానికి వెళ్తున్నాం, రాష్ట్రం తెప్పించుకోకూడదని వాళ్ళు ఒకరి మీద